హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టీఎస్పీఎస్సి నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సో హార్టికల్చర్ ఆఫీసర్స్ వంట చూడండి హార్టికల్చర్ ఆఫీసర్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి అప్లై డేట్ వచ్చేసి జనవరి థర్డ్ నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై నాలుగో డేట్ వరకు మనకు టైం ఉంది అంటే థర్డ్ టు ట్వంటీ ఫోర్త్ జనవరి జానవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు మనకు టైం ఉంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఏంటి ఎలిజిబిలిటీ అనేటువంటి చూద్దాం హార్టికల్చర్ ఆఫీసర్స్ వచ్చేసి మనకు వేకె నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ట్వంటీ టూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ మధ్యలో ఏజ్ ఉండాలి సో ఏంటి మరి ఆ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశాడు ఫోర్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి సో ఏప్రిల్ ఫోర్త్కి మనకి ఎగ్జామ్ డేట్ ఉంటుంది ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు సో ఆ రోజు మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉంటుంది లేదంటే ఆఫ్లైన్ టెస్ట్ అయినా ఉండొచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ చూసుకోండి వారం రోజుల ముందు హాల్ టికెట్స్ పెడతారు అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ క్వాలిఫికేషన్ ఏముండాలి అర్టికల్చర్ ఆఫీసర్ కంటే మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ ఇన్ అర్టికల్చర్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ సో డిగ్రీ ఉండాలి ఆర్టికల్చర్లో లేదు అంటే ప్రొవైడ్ దట్ ఎంఎస్సి అగ్రికల్చర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా ఎలిజిబులే ఎప్పుడట ఎవరు ఎప్పుడైతే మీకు ఆర్టికల్చర్ డిగ్రీ చేసిన వాళ్ళు అందుబాటులో ఉండకపోతే అప్పుడు మీకు ఎంఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి పోస్ట్ ఇస్తారు ఒకవేళ వాళ్ళు ఉంటే మీకు ఇవ్వడు కాబట్టి ఎంఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు కూడా రాయొచ్చు మనకు మాత్రం ఈ కండిషన్ పెట్టాడు సార్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బిఎస్సి డిగ్రీ అగ్రికల్చర్ ఉన్నా కూడా రాయచ్చు ఎంఎస్సి అవసరం లేదు వాళ్ళకు డిగ్రీ అగ్రికల్చర్ ఉన్నా కూడా రాయచ్చు కాకపోతే ఎప్పుడు ఆ ఎస్సీ ఎస్టీలో మీకు ఎవరు అర్టికల్చర్ డిగ్రీ లేని వాళ్ళు అగ్రికల్చర్ అర్టికల్చర్ డిగ్రీ కనుక వాళ్ళు లేకపోతే డి మీకు డిగ్రీ అగ్రికల్చర్ ఉన్నా కూడా పోస్ట్ ఇస్తారు ఫ్రెండ్స్ చూసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే డిగ్రీ అగ్రికల్చర్ కూడా చాయిస్ ఇచ్చాడు అండ్ మిగిలిన వాళ్ళకు ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా ఇచ్చాడు సో నెక్స్ట్ ఇది ఏజ్ రిలాక్సేషన్ చూ చూసుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీస్మెన్కి అయితే త్రీ ఇయర్స్ ఎన్సీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చి వచ్చేసి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది మనకి ఇచ్చాడు సో మీకు డేట్ ఏజ్ అనేటువంటిది ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ మధ్యలో చూసుకోండి మీ క్యాస్ట్ని బట్టి మీ ఏజ్ మారిపోతూ ఉంటుంది అనమాట అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలుస్తుంది నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది టూ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీ వన్ ట్వంటీ టోటల్ త్రీ ట్వంటీ రూపీస్ ఉంటుంది అదే ఎంప్లాయీస్కి అయితే త్రీ ట్వంటీ రూపీస్ అన్ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామ్ ఫీ ఉండదు వన్ ట్వంటీ ఉండదు అంటే టూ హండ్రెడ్ రూపీసే ఉంటుందన్నమాట హౌ టు అప్లై అని ఇచ్చాడు మీకు తెలుసు ఆల్రెడీ టీఎస్పీఎస్సి ఐడి మీకు ఉంటే ఐ దాంతో మీరు డైరెక్ట్గా మీరు టీఎస్పీఎస్సి సైడ్లోకి వెళ్ళి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కొత్త వాళ్ళైతే టీఎస్పీఎస్సి ఐడి క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోండి లేదు చాలా రోజుల క్రితం మా ఓటీఆర్ ఉంది అంటే దాన్ని ఎడిట్ చేసుకోండి ఓటీఆర్ ఎడిట్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మల్టీ జోన్ వైజ్ పోస్ట్ కాబట్టి మల్టీ జోన్ వన్లో అండ్ మల్టీ జోన్ టూలో ఏమేమి డిస్ట్రిక్ట్లు ఎందులో ఉన్నాయి ఉంటాయి అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ ఒకవేళ మీకు కనుక మీ డిస్టిక్ ఏ మల్టీ జోన్లో ఉంటుందో తెలియకపోతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి మీకు ఏ మీ జోన్ వన్ ఆ మీరు మల్టీ జోన్ టూ మీరు తెలిసిపోతుంది అండ్ మీకు అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పీడిఎఫ్ లింక్ నోటిఫికేషన్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తి వివరాలు అందులో తెలుసుకోవచ్చు లింక్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది నెక్స్ట్ పోస్ట్లు పోస్ట్ ఎట్లా ఉన్నాయి ఏ రిజర్వేషన్ వైస్ అండ్ మెన్స్ ఉమెన్స్కి ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఫ్రెండ్స్ ఇది అందరూ ఎలిజిబులే మిగిలింది మాత్రం ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ ఇవన్నీ రిజర్వేషన్ కేటగిరీ మీ రిజర్వేషన్లో ఏమైనా పోస్ట్ ఉందో చూసుకోండి అదేవిధంగా ఓసీలో ఇక ఏమీ లేకపోతే మీ రిజర్వేషన్లో ఓసీలో ఉండేటువంటి అంటే ఓపెన్ కేటగిరీలో ఉండే పోస్టులకు మాత్రం మీరు ఎలిజిబుల్ అని గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం సో ఎగ్జామ్ వచ్చేసి మీకు టూ పేపర్స్లో ఉంటుంది పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ అది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట పేపర్ టూ హార్టికల్చర్ డిగ్రీ లెవెల్లో ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ దీనికి మాత్రం త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఇస్తాడు టోటల్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట టోటల్ ఎగ్జామ్ మీకు ఓకేనా ఇందులో పేపర్ వన్ వచ్చేసి బైలింగ్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ టూ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగులో ఉండదు అండ్ సిలబస్ వచ్చేసి పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ టాబ్లెట్కి ఈ విధంగా ఇచ్చాడు చూడండి కరెంట్ అఫైర్స్ ఇంటర్నే ఇంటర్నేషనల్ రి రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని ఇట్లా మెన్షన్ చేశాడు టోటల్ ఫిఫ్టీన్ పాయింట్స్ ఉన్నాయి బేసిక్ బేసిక్ ఇంగ్లీష్ వరకు సో పాయింట్ వైజ్ చూసుకొని మీరు ప్రిపేర్ కాండి పేపర్ టూ హార్టికల్చర్ డిగ్రీ లెవెల్ అని చెప్పి మనకు సిలబస్ మెన్షన్ చేశాడు ఇది మాత్రం మీరు సిలబస్ విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి క్లియర్గా పాయింట్ టు పాయింట్ మీరు చూసుకోండి ఏది ఇచ్చాడు ఏది ప్రిపేర్ కావాలో చూసుకొని ప్రిపేర్ కాండి మీరు డీటెయిల్గా మీకు ఇది చూసుకోవడానికి మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా మీరు ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఆ లింక్ త్రూ మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్